క్రియేటివ్గా ఏది చేస్తుంటే చేస్తుంటుంది. ఈ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఇదే చేయాలి అదే చేయాలని ఉన్నది, కానీ ఇప్పుడు అన్ని బ్యారియర్స్ బ్రేక్ చేస్తూ ఉన్నాం. ఎస్పెషలీ వరంగల్ నుంచి సందీప్ రెడ్డి వంగాన్ని తీసుకున్నా కానీ, లేకుంటే ఎంతోమంది ఇప్పుడు అభినవ్ గోమటం నాతో యాక్ట్ చేసిన వ్యక్తి కూడా వరంగల్ బాలసముద్రమే. సో ఇప్పుడు ఎన్నో విధాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము, అవి చూస్తున్నారు కూడా. సో ఈ రొటీన్ ఏదైతే ఉన్నదో అవి ఆల్రెడీ వేరే భాషల్లో బ్రేక్ అవుతున్నాయి. కాకపోతే మన దగ్గర ఇంకా స్టీరియోటైప్, ఆ ఓల్డ్ మెంటాలిటీ ఉన్నది, అది ఇంకా ఉండొద్దు అని నేను కోరుకుంటున్నా. క్రియేటివ్ ఫీల్డ్ అంటే క్రియేటివ్గా ఏమైనా చేయాలి. వి షుడ్ ఎంకరేజ్ క్రియేటివ్ ఇండివిజువల్స్. లేదంటే అదే సినిమా అంటే ఒక మంచి ఇమోషన్స్, ఒక మంచి కథని చెప్పడమే అనేసి నేను అనుకుంటున్నా. అది ఏ యాస అయినా ఏ భాష అయినా కానీ మన యాసలో కూడా మనకి ఇమోషన్స్ ఉంటాయి, వాళ్ళ యాసలో కూడా ఇమోషన్స్ ఉంటాయి. అది తెరపై ఎక్కించడమే ఒక ఫిల్మ్ మేకర్ బాధ్యత. దానికి మనకు ఫ్రీడమ్ ఉన్నది, అండ్ ఎట్టి పరిస్థితుల్లో అది చేయాల్సిందే. ఇక ఆ కథ ఎక్కడికి ఏ ప్రాంతానికి పరిమితమో దానికి నిజాయితీగా మనము తెరపై ఎక్కించడమే మన బాధ్యత. ఇక ఆ ఇమోషన్ మంచిగా ఉన్నదంటే విజయవాడలో కూడా ఆడితే పెళ్లి చూపులు మొత్తం తెలంగాణ యాస అయినా కానీ విజయవాడలో కొన్ని తెలుగు ప్రొఫెసర్స్ నన్ను కలిసి వాళ్ళు ఎంకరేజ్ చేసినారు. అదేవిధంగా నేషనల్ అవార్డ్స్ కూడా మనకి డైలాగ్స్కే వచ్చినాయి. సో తెలంగాణ అనేది ఒక సెపరేట్ ఇదేం కాదు, అన్ని భాషలు అన్ని యాసలు కూడా ఇమోషన్స్ ఉంటాయి. దేనికైనా కథ ఉంటుంది, కథ కథలా చూడాలి.